మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది నాలుగు రోజులుగా రోజువారీ కేసులు కాస్త తగ్గినప్పటికే మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి ప్రతిరోజు నాలుగు వేల మందికి పైగా మరణిస్తున్నారు వృద్ధులే కాదు యువకులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సైతం కరోనాతో కన్నమొస్తున్నారు తాజాగా ఈ కోవిడ్ మహమ్మారి జబర్దస్త్ కమెడియన్స్ ఉడిగాలి సుధీర్ ఇంట్లోనూ విషాదం నింపింది సుధీర్ అమ్మమ్మ ఇటీవలే కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు ఈ విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆటో రామ్ ప్రసాద్ తెలిపారు అమ్మమ్మ చనిపోయిన సుధీర్ వెళ్ళకపోవడానికి చివరి చూపు కూడా దక్కలేదని వెల్లడించారు ఆదివారం ఈటీవీలో ప్రసారం కావాల్సిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో యూట్యూబ్లో విడుదలైంది అందులో ఎప్పట్లాగే కామెడీతో పాటు ఈసారి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన స్క్వీట్ చేశారు అందరూ ఇంట్లోనే ఉండాలని మీరు చేసే చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని అందులో తెలిపారు అందులో ఆటో రామ్ ప్రసాద్ అద్భుతంగా నటించారు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని దయచేసి అందరూ ఇంట్లోనే ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులకు చూపించారు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని కూడా చెప్పారు ఇక సుధీర్ అమ్మమ్మ మరణించారని రామ్ ప్రసాద్ ఈ విషయాన్ని చెబుతుంటే ఆయన పెట్టు కన్నీరు పెట్టుకున్నారు ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కరోనాతో ఎంతో మంది ఇప్పటికే ఎంతో సినీ నటులు దర్శకులు మరణించారు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్లోనూ కరోనా విషాదం నింపింది ఎవరో ఒకరు కరోనాకు బలవుతూనే ఉన్నారు మరోవైపు కరోనా సెకండ్ వేవ్తో మళ్ళీ లాక్డౌన్ అమలవుతుంది థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి సినిమా షూటింగ్లు కూడా వాయిదా పడుతున్నాయి ఇటు వరుస మరణాలు అటు సినిమాలు ఆగిపోవడంతో అన్ని సినిమాలు ఇండస్ట్రీలు కుదిపేస్తున్నాయి అయినప్పటికీ చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బాధితులకు సేవ చేస్తున్నారు తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇక సోనుసుద్ లాంటి వాళ్ళైతే ఏకంగా ఆక్సిజన్ సరఫరా మందుల పంపిణీతో ప్రాణాలే కాపాడుతున్నారు